టిఆర్ఎస్ మంత్రి ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతున్నారు, లైవ్ చూద్దాం. వందల మంది ఆదివాసీల బిడ్డల్ని పిట్టల్ని కాల్చినట్టు కాల్చి చంపిండ్రు. ఆ మరణకాండని ఇప్పటికి కూడా గిరిజనులు ఆదివాసీలు మర్చిపోలేదు. వీళ్ళ సభను చూస్తుంటే వాళ్ళ గుండెలు కూడా మండినట్టుగానే నాకు అనిపిస్తూ ఉన్నది. ఎందుకంటే అప్పుడు వందల మంది గిరిజనుల్ని ఆదివాసుల్ని చంపింది కాంగ్రెస్ పార్టీయే, మళ్ళీ నిన్న సభలో ఇదే కాంగ్రెస్ పార్టీ అట వాళ్ళ స్మారకార్థం ఒక స్మారక చిహ్నం కడతాము అని చెప్పి రేవంత్ రెడ్డి చెప్పిండు. అంటే చంపిన వాళ్ళే ఇవాళ స్మారక చిహ్నం కడతారట. ఇది ఇంతకంటే ఎక్కువ దుర్మార్గం ఇంకోటి లేదు అన్న అభిప్రాయం. ఆదివాసీల శవాలపై పేలాలు జరుపుకునే నీచ రాజకీయం ఇది కాదా అని చెప్పి నేను రేవంత్ రెడ్డిని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. అట్లనే ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడుతూ ఒక పెద్ద నినాదం నన్ను నమ్మండి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలారా అని చెప్పి పెద్ద మాట అన్నాడు. అంటే ఎవరిని నమ్మాలి, ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలి, ఏబీవీపీ రేవంత్ రెడ్డిని నమ్మాలనా, తర్వాత టీఆర్ఎస్ రేవంత్ రెడ్డిని నమ్మాలనా, తర్వాత టీడీపీ రేవంత్ రెడ్డిని నమ్మాలనా, తర్వాత బీజేపీ వాళ్ళు రానియకపోతే కాంగ్రెస్లో చేరిన కాంగ్రెస్ రేవంత్ రెడ్డిని నమ్మాలనా, ఇప్పుడు చంద్రబాబు భిక్షతోటి టీపీసీసీ ప్రెసిడెంట్ అయి చంద్రబాబు రేవంత్ రెడ్డిని నమ్మాలనా, ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలనో మరి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలి. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా ఉంటూ ఆంధ్ర టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు మోచేయి నీళ్లు తాగుతూ ఆయన డైరెక్షన్లోనే ఇక్కడ అమలు చేస్తున్నటువంటి రేవంత్ రెడ్డిని నమ్మాలన్న, రోజుకో మాట పూటకో పార్టీలో ఉండే రేవంత్ రెడ్డిని నమ్మాలన్న, ఏ రేవంత్ రెడ్డిని నమ్మాలనో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఆలోచించుకోవాలని చెప్పి నేను ఈ సందర్భంగా వారికి సూచన చేస్తా ఉన్నా. ఇంకొక మాట మాట్లాడుతూ వారు సోనియమ్మ రాజ్యం వస్తుంది అని అన్నారు. ఏ సోనియమ్మ రాజ్యం వస్తుంది? వందల మంది తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలకు కారణమైనటువంటి సోనియమ్మ రాజ్యం మళ్ళీ వస్తుందా? మళ్ళీ కావాలనా? మనకు చరిత్ర మర్చిపోయిన వారు రేవంత్ రెడ్డి. 2004 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రం ఇస్తాము అని చెప్పి కేసీఆర్ గారితో ఒప్పందం చేసుకుని ఎన్నికలకు పోయి ఎన్నికల్లో గెలిచి మీ కాంగ్రెస్ పార్టీ వ్యక్తిని ముఖ్యమంత్రిగా పెట్టుకొని 2009 దాకా లాగి లాగి సాగదీసి తెలంగాణ ఇవ్వకుండా, తర్వాత 2009లో కేసీఆర్ గారి దీక్ష వల్ల, ఆమరణ నిర్మాణ దీక్ష వల్ల తెలంగాణ ఇస్తాము అని ప్రకటించి మళ్ళీ ఆంధ్ర నాయకుల ఒత్తిడికి తలొగ్గి ఇచ్చిన తెలంగాణని వాపస్ తీసుకొని వాపస్ తీసుకున్నందుకు అప్పుడు తెలంగాణ యువకులు బిడ్డలు పాపం అయ్యో ఇంకా మాకు తెలంగాణ రాదేమో అన్న బాధతోటి ధైర్యాన్ని కోల్పోయి వందల మంది బిడ్డలు ఆత్మహత్య చేసుకున్నది బలిదానాలు ఇచ్చింది వాస్తవం కాదా ఈ కాంగ్రెస్ పార్టీ వల్ల?
ఒకవేళ నువ్వు ఒప్పుకున్నట్టు 2004 నో 2005 నో తెలంగాణ ఇచ్చి ఉండి ఉంటే ఈ వందల మంది తెలంగాణ బిడ్డలు ఆత్మ బలిదానాలు చేసుకునేవారు కాదు కదా చనిపోయేవారు కాదు కదా మరి వీళ్ళందరి చావుకు కారణం నీ సోనియమ్మ కాంగ్రెస్ పార్టీయే కదా అటువంటి సోనియమ్మ రాజ్యం కావాలనా ఇవాలంటున్నావు సోనియమ్మ దేవత అని మరి అప్పుడు ఏమన్నావు ఒక చిన్న మీకు వినిపిస్తా నువ్వు టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు ఇదే సోనియమ్మ నువ్వేమన్నావో దయచేసి మీరు మీ ద్వారా ఈ రాష్ట్ర ప్రజలు వినాలని చెప్పి నేను మనవి చేస్తా ఉన్నా ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటిరవనితలంటే బలిచ్చిన విద్యార్థులు ఎవరైతున్నారో వాళ్ళు తల్లులు వీరవనితలు అవుతారు తప్ప బలి తీసుకున్న సోనియా గాంధీ గారు కాదన్న సంగతి కాంగ్రెస్ పార్టీ కళ్ళు తెరవాల్సిన అవసరం ఉన్నది ఇప్పుడు ఏమంటావు రేవంత్ రెడ్డి అప్పుడేమో సోనియా గాంధీ దయ్యం బలిదేవత అని అన్నావు ఇప్పుడేమో సోనియా గాంధీ దేవత అంటున్నావు నిన్ను నోరా తాటి మట్ట అది మోరా అని నేను అడుగుతా ఉన్నా నిన్ను దయచేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు నాయకులు కూడా ఆలోచన చేయాలి ఇతను ఎటువంటి మనిషి పూటకో మాట రోజుకో పార్టీ మార్చి ఇష్టం వచ్చినట్టు మాట్లాడే మనిషి అని చెప్పి ఒకసారి ఆలోచన చేయాల ఇకపోతే చాలా దారుణంగా దళితుల గురించి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మాట్లాడుతది దళితుల పేరు చెప్పి ఓట్ల డ్రామా ఆడే ఒక డ్రామా కంపెనీ కాంగ్రెస్ పార్టీ ఆ డ్రామా కంపెనీలో రేవంత్ రెడ్డి ఒక డ్రామా ఆర్టిస్ట్ ఎందుకంటే 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఈ దేశాన్ని పాలించింది 60 సంవత్సరాలు ఇవాల రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీయే ఈ 60 సంవత్సరాల్లో దళితులు బాగుపడ్డదేంది వాళ్ళకు ఒరిగిందేంది పేలాలు పుట్నాలు పంచడం తప్పిస్తే ఏనాడైనా దళితులు పైకి రావాలి విలో పవర్టీ లైన్లో ఉన్నోళ్ళు ఆ కుటుంబం పైకి రావాలి ఒక ఆచరణ యోగ్యమైన పథకం ఒక కార్యక్రమం ఏదన్నా నీ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలుగా ఈ దేశంలో కానీ మీరు పాలించిన రాష్ట్రాల్లో కానీ తీసుకున్నారా ఒకవేళ తీసుకొని ఉండి ఉంటే ఇవాళ దళితులు ఈ రాష్ట్రంలో కావచ్చు ఈ దేశంలో కావచ్చు ఇంకా ఇటువంటి పరిస్థితుల్లో ఎందుకు ఉంటారు ఒకసారి దళిత బిడ్డల ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా అంతేందుకు ఈ కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు ఈ దేశాన్ని పాలించింది కదా ఒక్కటంటే ఒక్క ప్రధానమంత్రిని దళిత ప్రధానమంత్రిని దేశంలో పెట్టిందా కాంగ్రెస్ పార్టీ ఈ 60 సంవత్సరాల కాలంలో స్ట్రేట్ గా నేను అడుగుతా ఉన్నా రేవంత్ రెడ్డిని 60 సంవత్సరాల మీ పాలనలో 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో ఒక్క దళిత ప్రధానిని ఎందుకు పెట్టలేదు అంతేందుకు ఇవాళ ఈ రాష్ట్రంలో కూడా దాదాపు 40 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలించింది ఈ 40 సంవత్సరాల కాలంలో ఈ రాష్ట్రంలో ఉమ్మడి రాష్ట్రంలో 5 సంవత్సరాలు ఫుల్ టర్మ్ ఏ దళిత ముఖ్యమంత్రి నన్ను ఉంచిన రావిల్లు ఈ కాంగ్రెస్ పార్టీ
ఒకళ్ళో ఇద్దరు దళిత ముఖ్యమంత్రులు అయినారు, ఒకళ్ళు ఒక సంవత్సరం, ఒకళ్ళు ఒక సంవత్సరంన్నర, రెండు సంవత్సరాలు. ఐదు సంవత్సరాలు ఒక దళిత ముఖ్యమంత్రిని కాంగ్రెస్ పార్టీ ఉమ్మడి రాష్ట్రంలో ఉంచిందా? ఏం సమాధానం చెప్తారు ఈ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు దళితుల గురించి మాట్లాడే వాళ్ళు? పోనీ రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, నీ మాజీ కంపెనీ ఉన్నది సార్, ఏమనుకోవద్దు, నువ్వు వర్కింగ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టీడీపీ పార్టీ, ఆ పార్టీ కూడా 20-30 సంవత్సరాలు పాలించింది ఈ ఉమ్మడి రాష్ట్రాన్ని. మరి నువ్వు వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి టీడీపీ పార్టీలో దళితులకు ఏమిచ్చారు? ముఖ్యమంత్రిని చేసిండ్రా, మీకు ఏం నైతికత ఉన్నది? ఆలోచన చేయాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. దానికి పైగా గురువింద గింజ తిరిగా బుట్టరకాని విషయం వేస్తూ ఏదో ఒకటి మాట్లాడాలని మాట్లాడుతున్నాడు రేవంత్ రెడ్డి. నీలాగా నీ కాంగ్రెస్ పార్టీలాగా డ్రామా కంపెనీ కాదు టీఆర్ఎస్, కేసీఆర్ దళితుల కోసం, పేద దళితుల్ని ఆర్థికంగా పరిపుష్టి చేసి వారి కుటుంబాలను ఆదుకోవాలన్న ఉద్దేశంతో బాజాబ్తాగా బడ్జెట్లో నిధులు కేటాయించి మరీ దళిత బంధు పథకాన్ని ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. ఈ దేశంలో ఇప్పటి మటుకు ఈ చరిత్ర, 75 సంవత్సరాల స్వతంత్ర భారతదేశ చరిత్రలో లేదు, 70 సంవత్సరాల ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, ఈ తెలంగాణ రాష్ట్ర చరిత్రలో ఎవరు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని తీసుకోలేదు. మరి ప్రకటించడమే కాదు, ఒక్కొక్క కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సాయం చేసి ఆ కుటుంబమే వారికి డైరెక్ట్గా వారి అకౌంట్లలో డబ్బులు వేసి వారే నిర్ణయం చేసుకునే విధంగా అవసరం వస్తే అధికారులు వాళ్ళకి సలహాలు చెప్పడమే తప్ప ఏమీ వాళ్ళ మీద నిబంధనలు లేకుండా వారే నిర్ణయం చేసుకుని వ్యాపారం చేసుకుంటారా, ఇంకేం చేసుకుంటారు, వ్యవసాయానికి వాడుకుంటారా, వాళ్ళ ఇష్టం. ఒకసారి ఆ కుటుంబం ఆర్థికంగా నిలదొక్కగలిగితే, వాళ్ళు బిలో పవర్టీ లైన్ నుంచి పైకి రాగలిగితే, ఆచరణ యోగ్యమైనటువంటి పథకాన్ని, వాళ్ళ 10 లక్షల రూపాయలు సహాయం చేయడం అనేది భారతదేశ చరిత్రలో ఎవరు చేయనటువంటి కార్యక్రమం ఇవాళ కేసీఆర్ గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తూ ఉన్నారు. ప్రకటించడమే కాదు, వాసాలమల్లి గ్రామంలో 67 దళిత కుటుంబాలుంటే 6.7 కోట్ల రూపాయలు కూడా విడుదల చేయడం జరిగింది. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా తీసుకుని 500 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది, జీవో ఇచ్చిన. ఇది దళితుల మీద ఉన్నటువంటి నిజమైన కమిట్మెంటు, ప్రేమ ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ఉండదు. ప్రకటించినప్పుడే చెప్పారు, రాష్ట్ర వ్యాప్తంగా ఈ దళిత బంధు పథకం అమలు చేస్తాం, దశల వారీగా 100 కోట్లు ఖర్చు అయినా పర్వాలేదు, ఈ దళిత బంధు పథకాన్ని పూర్తి స్థాయిలో అమలు చేసి పేద దళిత కుటుంబాలని పైకి తీసుకొస్తామని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు తపన వారు చెప్పారు. మొత్తం కూడా అమలు చేస్తాం రాష్ట్ర వ్యాప్తంగా అన్నారు. ఆ రోజే చెప్పారు ఆయన ప్రకటించినప్పుడే. నిన్న ఇవాళ ఈయన ఈ బుడ్డర్గాన్ రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తుంది. నీ డిమాండ్ ఎందుకు? ముఖ్యమంత్రే చెప్పిండు మొన్ననే. నీ డిమాండ్ ఏంది? గాడిద గుడ్డు. ఇప్పుడు ఇట్లా బుడ్డర్గాన్ వేషాలంటారు దీన్ని అన్నింటినీ. ఒక పీసీసీ